బీచ్లో అడుగు పెట్టాలంటే సొమ్ములు చెల్లించాలంట డబ్బులు కడితేనే బీచ్లోకి ప్రవేశమంట కొత్తగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది ఇప్పటికే ఈ విషయాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వన్ నరేంద్రరాజు ప్రకటించారు జనవరి ఒకటి నుంచి అమలు చేస్తారంట బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్లో ప్రవేశానికి మూడు గేట్లు పెట్టి లోపలికి వచ్చేటటువంటి వాళ్ళందరి దగ్గర ఇరవై రూపాయల చొప్పున వసూలు చేయబోతున్నట్టుగా ఎమ్మెల్యే ప్రకటించారు అధికార పార్టీ ఎమ్మెల్యే దానికి తగ్గట్టుగా ఆదేశాలు ఇచ్చారు అందరూ ఏర్పాట్లు చేయాలని జనవరి నుంచి వసూళ్ల పర్వం మొదలవుతుందని ఆయన వెల్లడించారు జనవరి నుంచి వసూలు చేసిన డబ్బులతో బీచ్ అభివృద్ధి చేస్తామంటూ ఆయన చెప్పుకొస్తున్నారు ఇది ఒక ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది సూర్యలంక బీచ్ ఇటీవల కాలంలో బాగా ఆదరణ సంపాదిస్తుంది అనేక మంది నిత్యం ఆ బీచ్కి సందర్శకులు వస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చేటువంటి అనేక మందికి చీరాల బాపట్ల లాంటి బీచ్లు అందుబాటులో కనిపిస్తున్నాయి దాంతో బాపట్ల బీచ్ ముఖ్యంగా సూర్యలంక బీచ్కి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు ఇప్పుడు ఆ పర్యాటకులకి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం సదుపాయాలు కల్పన కోసం ప్రజల నుంచే ఎంట్రీ ఫీజు వసూలు చేస్తామని చెప్పడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది దీని మీద అనేక విమర్శలు వస్తున్నాయి అయినప్పటికీ ఎంట్రీ ఫీజు వసూలు చేయాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఇప్పటికే అనేక చోట్ల ఇలా బీచ్ల్లోకి వస్తున్నటువంటి వెహికల్స్ దగ్గర గ్రామ పంచాయతీల అభివృద్ధి పేరుతో వసూళ్ల పర్వం మొదలైంది గడిచిన మూడు నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వసూళ్లకు శ్రీకారం చుట్టినట్టు కథనాలు వస్తున్నాయి ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్లో కూడా ఎంట్రీ ఫీజు పెట్టడంతో తదుపరి అన్ని బీచ్ల్లోకి ఇలాంటి ఎంట్రీ ఫీజుల వ్యవహారం ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్కే బీచ్ రుషికొండ బీచ్ ఇలాంటి బీచ్లు అన్ని చోట్ల కూడా ఎంట్రీ ఫీజు ద్వారా పర్యాటకుల నుంచి సందర్శకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఆలోచన చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది దాంతో ప్రభుత్వం ఇలాంటి ఎంట్రీ ఫీజులు వసూలు చేసేటువంటి ప్రక్రియకు సూర్యలంకలో శ్రీకారం చుట్టడం మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే వేగేష్ నరేంద్రరావు చేసినటువంటి ప్రకటన విరమించుకోవాలని అంతా కూడా కోరుతున్నారు ఇలాంటి ప్రయత్నాలు తగవనే అభిప్రాయం చాలామందిలో వినిపిస్తుంది ప్రతి ఒక్కరి నుంచి ఇరవై రూపాయల చొప్పున వసూలు చేసి బీచ్లు అభివృద్ధి చేస్తామని చెప్పడం యూజర్ సాధ్యుల పేరుతో జనాల్ని వేధించే ప్రక్రియ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది మరి ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా బాపట్ల ఎమ్మెల్యే వేగఎస్ నరేంద్ర వర్మ చేసినటువంటి ప్రకటన ఉపసంహరించుకుంటారా సూర్యలంక బీచ్లో ఇప్పటికే ఉన్నటువంటి సందర్శకులకి ఫ్రీ ఎంట్రీ కొనసాగుతుందా చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్